పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ మధు ఎస్కీగౌడ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. మధు యాస్కి ఎంపీగా జగిత్యాల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఓ మిషన్ లాగానే పనిచేస్తుందని అన్నారు. కుటుంబ పాలన అని మాట్లాడే మీ పార్టీలో గాని మీరు కూర్చుండి మాట్లాడే చోట కాని కుటుంబ పాలన లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాంతిను ఓరవలేకనే విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా అనవసర విమర్శలు మానుకోరని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌత్ గంగాధర్, జితేందర్, బైరి మల్లేష్, మద్దెల ఆనంద్, సురోజ్ గిరి, మస్తర్ రమేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మరియాస్కిగౌడ్ గారు 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగిత్యాలకు వచ్చి కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని ఏదో విమర్శించి పోవడం తప్ప ఇంకో ఏం పని పెట్టుకోలేదు. గతంలో మొన్న 2 రోజుల క్రితం వచ్చినప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి మిషన్ కాకతీయాన్ని ఉద్దేశించి ఇదొక మిషన్ కల్వకుంట్లాగా మారిందని చెప్పి చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్న మన ఎంపీ కవిత గారు కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ ఒక మిషన్ లాగానే పనిచేస్తున్నారు. వారు ఏదో వ్యంగ్యంగా మాట్లాడడం కాదు, ఒక మిషన్ లాగానే పనిచేస్తున్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం ఇవాళ ప్రజలు మెచ్చిన కార్యక్రమం. మన జగిత్యాల చుట్టుపక్కలని చూస్తే ఇటు మోత చెరువును బ్రహ్మాండంగా లోతు చేసుకొని కట్టడం కానీ అని మరమ్మతం చేసుకున్నాము. కండ్లపల్లి చెరువు, అదేవిధంగా చింతకుంట చెరువు చూస్తే ఇవాళ చింతకుంట చెరువు బ్రహ్మాండంగా ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పడబోతోంది. ఇప్పటికే మట్టి పనులు నిర్మాణం అయింది. ఉన్న బతుకమ్మ పండుగ నాడు మహిళలు అక్కడ బతుకమ్మ ఘాట్ పై నుండి దిగి బతుకమ్మలు ఆడుతూ వేయడం జరిగింది. అదేవిధంగా కండపల్లి ఈ రకంగా చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో 3వ వంతు చెరువులది పునరుద్ధరణ దాదాపు జరిగింది. ప్రజలు దీన్ని మెచ్చుతున్నారు, ఎందుకంటే ఈ చెరువులు రైతులకు ఉపయోగపడతా ఉన్నాయి. అదేవిధంగా గంగపుత్రులకు, ముదిరాజులకు, మత్స్యకార్మికులకు ఉపయోగపడతా ఉన్నాయి. రజకులకు బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి. రైతులకు ఎంతో ఆయకట్టు పెరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు ఓర్వలేక మిషన్ కల్వకుంట్ల అని చెప్పి ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి ఎక్కడన్నా ఏదైనా అవినీతిగా ఏమైనా జరిగితే దాన్ని ప్రత్యేకంగా చూపెట్టండి. వాటి మీద నేను కూడా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మాట్లాడి కాంట్రాక్టర్లపై చర్య తీసుకోమన్నాం. కాంట్రాక్టర్లు అవినీతి ఉంటే వారిపైన కూడా చర్య తీసుకోవడానికి వెనుకాడడం మన మంత్రి గారికి, హరీష్ రావు గారికి తప్పకుండా నివేదిస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి ప్రభుత్వం రైతుల కోసం ఒకవైపు, గతంలో ఉన్న ఆయకట్టు స్థిరీకరణ కోసం ఒకవైపు, అదేవిధంగా కొత్త ఆయకట్టు కోసం కూడా కృషి చేస్తున్నది. దీంతో ప్రజల్లో మంచి పేరు వస్తాయని చెప్పి విమర్శిస్తున్నది తప్ప ఇంకేం లేదు. అందరికీ తెలుసు ఇప్పటికే ఒక మేజర్ ఇరిగేషన్ కింద ఏదైతే ఎస్ఆర్ఎస్పి నిండుతో లేదో దానికోసం రివర్స్ పంపింగ్ కార్యక్రమం అనేది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పారు. అదేవిధంగా మనం మీడియం ఇరిగేషన్ కింద రోలవాగ్ లాంటి ప్రాజెక్టుకు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి భూసేకరణ దాదాపు జరిగిపోయింది, టెండర్ అయిపోయింది, పనులు కూడా మొదలైనవి. మరి మైనర్ ఇరిగేషన్ కింద ఇవాళ చెరువులు, కుంటలు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్లపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ గారు కానీ వారి మంత్రివర్గం మిగతా ప్రతి ఒక్కరు కూడా ఒక మిషన్ లాగానే పనిచేస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఈ రెండింటిని చూసి వీటిని ఓర్వలేకనే ఈ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టడం, లేకపోతే ఇట్లా వచ్చి వ్యంగ్యంగా కేసీఆర్ గారి కుటుంబం పైన మాట్లాడడం విచిత్రంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. అసలు కుటుంబ పాలన అంటూ మొదలైంది దేశంలోనే ఈ కాంగ్రెస్ నాయకులతో. ఆ దేశం నుంచి రాష్ట్రం వరకు విస్తరించింది. రాష్ట్రం నుంచి మన జగిత్యాల మొత్తం కాంగ్రెస్ కుటుంబ పాలన ఉన్నది. ఆ సంగతి తెలియంది కాదు. అక్కడ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర లేరా? జీవన్ రెడ్డి గారు కానీ, వారి తమ్ముడు కానీ, వారి మరదలు కానీ, వీళ్ళంతా అది తెలియంది కాదు. అసలు ఏ రకంగా మరి మాట్లాడుతున్నారో అదే జీవన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని కుటుంబ పాలన అని మాట్లాడింది. మరి విచిత్రంగా ఉన్నది ఇదంతా కూడా. దయచేసి నేను ఏదైతే చెప్పేదంటే ఏదైనా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం సూచనలు చేయండి, తప్పకుండా అవి పాటించి జగిత్యాల అభివృద్ధికి చెందడానికి మా ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. అంతేగాని
మూడు నెలలకు ఒకసారి నేను ఉన్నా అని చెప్పి అందరి దర్శనానికి మధ్యాజ్ గారు వచ్చి ఒక మాజీ ఎంపీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం అరేటో నలుగురు అంశాలు ఉండడం తప్ప చేసిందేం లేదు. గతంలో వారు ఎంపీ గారు ఉన్నప్పుడు కూడా ఇంతే మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చిపోవడం తప్ప జగిత్యాల ప్రాంతానికి ప్రత్యేకంగా వారు చేసింది ఎక్కడ ఏది లేదు. ఆ విషయం ప్రజలకు తెలుసు, అందుకే తిరస్కరించబడ్డారు. ఇట్లానే ఉంటే మళ్ళీ కూడా తిరస్కరించబడతారు తప్పకుండా. కేసీఆర్ గారి ఏదైతే మీరు కల్వకుంట్ల మిషన్ అనుకుని కుటుంబం వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో వారు ఒక మిషన్ లాగా ఏదైతే పనిచేస్తున్నారో వారు కానీ వారి కూతురు కానీ కొడుకు కానీ లేకపోతే వారి నాయకత్వం కింద పనిచేస్తున్న టీఆర్ఎస్ నాయకులు మేమందరం కూడా మిషన్లాగా పనిచేస్తున్నాం. తప్పకుండా వచ్చేసారి కూడా మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు విమర్శించిన మాత్రాన ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితి ప్రజలంతా అవివేకులు కాదు, చాలా తెలివిగల వారు, ఎవరు పనిచేస్తున్నారని గుర్తిస్తున్నారు. కాబట్టి అప్పుడల్లా ఏదో ఒక విమర్శలు మారకుండా ఒక కాంక్రీట్గా ఒక మంచి జగిత్యాల ప్రాంత అభివృద్ధికి సూచనలు చేయండి అని చెప్పి నేను మధ్యాస్ గారిని కోరుతాను.